వైట్ఫీల్డ్ వార్తలకు స్వాగతం. సమర్పించేవారు అపూర్వ టెక్స్టైల్స్ తిరుపతి. ఈ రోజుటి వార్తలు. నగరి మున్సిపాలిటీలోని కీలపట్టులో ఉన్న భద్రకాళి ఆలయంలో ఆడి నెల పూజలు ఘనంగా నిర్వహించారు. కీలపట్టులోని పచ్చమ్మ ఆలయం నుండి భక్తులు పాలకుండలు గెరిగతో ఊరేగింపుగా వెళ్లారు. ఉత్సవ నిర్వాహకుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. నగరిలో పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ ర్యాలీ. దేశపరచడానికి, స్వచ్ఛ భారత్ గురించి చెప్పడానికి, దీని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ సైకిల్ ర్యాలీకి మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎన్సీసీ కెడెట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఈ స్వచ్ఛ భారత్ అభియాన్లో చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఇది సైకిల్ ర్యాలీ అనే కాదు, మన రొటీన్ యాక్టివిటీస్లో వాళ్ళు వేరియస్ విలేజెస్, స్లమ్ ఏరియాస్, పార్క్స్ వీటిని అడాప్ట్ చేసుకొని వాటిని మెయింటైన్ చేస్తూ దాని క్లెన్లీనెస్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పబ్లిక్లో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్సీసీ కెడెట్స్, చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, అందరూ చాలా ప్రోత్సాహంగా, చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ని, ఏదైతే ప్రధానమంత్రి గారి కోరికో, దాన్ని చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి గ్రామ వార్డు సచివాలయం పోస్టుల భర్తీకి పోటీ పడుతున్న అభ్యర్థులకి సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 2వ తేదీ వినాయక చవితి, 5వ తేదీ ఉపాధ్యాయుల దినోత్సవం కారణంగా ఈ 2 రోజులు మినహా మిగిలిన రోజులు పరీక్షలు నిర్వహించబడతాయి. పది రూములు వేరు ఐడెంటిఫై చేసి పెట్టుకోవడం వల్ల 8 మీటర్లు కూడా బయట నుంచి వస్తారు. బయట నుంచి అదే నీళ్ళనే ఏమో అవైలబుల్ రెమీలో అడిగారు. ఫోన్ చేసి వాళ్ళు ర్యాండమ్గా చెప్తారు, ఎందుకంటే కొంతమంది రాసేవాళ్ళు ఉంటారు కదా. ఒక 10 రూమ్స్ ఇవ్వాలండి. పూతలపట్టు శాసనసభ్యుడు ఎంఎస్ బాబు ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్న బంగారుపాల్యం, తవనంపల్లి, పూతలపట్టు, ఐరాల మండలాల్లో వివిధ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. డెవలప్మెంట్ ఏమైనా సరే ఉంటే చెప్పండి, ఇక్కడ వాతావరణం ఎట్లా ఉండదో నాకు తెలియదు. అందుబాటులో లేదంటే ఇమ్మడిగా మీరు అర్జించినంటే దాన్ని బట్టి పిల్లకాయలకి ఏం సౌకర్యం కావాలని చెప్తే తప్పకుండా ముందుండి ఇప్పిస్తాము. అలాగే పిల్లకాయలకి కూడా మీకు కూడా ఏదైనా అందుబాటులో లేదంటే చెప్పండి అమ్మా, తప్పకుండా మీకు కూడా మేము అందుబాటులో ఉండి చేస్తాము. ఎందుకంటే మీరు చదవడానికి ఏ ఒక్క అవకాశం ఉంటే మేము ఇది ముందుకు పోతామంటే తప్పకుండా మేము అందుబాటులో ఉండి చేస్తామ్మా. మంచి
మార్పు తేవాలా? ఇదో సైకిల్ ఇస్తారని సైకిల్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఇంటికి పోవాలా, జాగ్రత్తగా స్కూల్కి రావాలా. ఎందుకంటే స్కూల్కి వచ్చినాక అదని ఒక పక్క తల్లిదండ్రుల బాధ, ఒక పక్క ప్రధానంగా భయభక్తిగా తోలితే చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే మీ బాధ్యత ఎక్కువ ఉండాలి, మీ తల్లిదండ్రులు ఎక్కువ మీ మీద ఆగ చదవాలా, మంచిగా ఉండాలనేది కోరుకుంటారు. అదంతా కూడా మీరు మంచిగా ఉంటేనే మీ ఒక నిర్వహిస్తారు. మీరు కూడా బాగా చదవాలమ్మా, మీరు చదివితే మీరు అర్థం చేసుకోవాలా. స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటే స్కూల్ కా స్కూల్ అనుకోదండి. ఈరోజు ఇంగ్లీష్ మీడియం కన్నా మనం గవర్నమెంట్ స్కూల్ ముందు స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఎన్నో మంది ఇంగ్లీష్ మీడియం చదువులు సాఫ్ట్వేర్ కుమరుల అభివృద్ధి సంక్షేమ సమితి తరఫున ఈరోజు చిత్తూరు జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఏంటంటే బయట రాష్ట్రాల్లో మాకు ఒక గుర్తింపు అనేది ఉంది. అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల వారీగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క పేరులాగా మారడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వస్తే కుమ్మర శాలివాహన, అలాగే కర్ణాటక పోతే కుంభార్ కొడియార్, ఇలాగా నార్త్ సైడ్కి వెళ్తే ప్రజాపతి అనేది ఎక్కువగా బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్రజాపతి అనేది ముఖ్యంగా వాళ్ళకి అక్కడ రాష్ట్రాలు గెజిట్లో ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రజాపతి పేరునే మా పేరు ముందు కానీ వెనక కానీ పెట్టుకుంటామని, ఇదే పేరుని మాకు గెజిట్లో కూడా వచ్చేలాగా ఈ అధికారులందరూ కూడా సహకరిస్తారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రులు రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. రే సుబ్బన్న తీసుకున్నాను పట్టుకున్నా आज इस संस्थान में तीन महत्वपूर्ण योजनाओं का शिलान्यास हो रहा है, जो तीनों चाहे छात्रावास से चाहे वो गंदे जल को शुद्धिकरण का है. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనం నడపమని మందుబాబుల దగ్గర ప్రమాణం చేయించిన చౌడేపల్లి ఎస్ఐ అనిల్ కుమార్ బండి నడిపేటప్పుడు నా భార్య బట్టల్ని నా భార్యని బిడ్డల్ని గుర్తు తెచ్చుకొని బండి నడపను. బండి తోలేటప్పుడు
ఇంతటితో వైట్ ఫీల్ వార్తలు సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.